ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, నేటి రోజుల్లో బిజీ లైఫ్ గడపడం వల్ల చాలా మంది తమ గురించి తాము పట్టించుకోవడం లేదు. ఇలా మన ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం వలన మన వెంట్రుకలు అనేవి పాడైపోతున్నాయి. నేటి రోజుల్లో వెంట్రుకలు రాలిపోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. జుట్టు పలచబడ్డం, జుట్టు విరిగిపోవడం, జుట్టు దువ్వుకుంటే చాలు కుప్పలు కుప్పలుగా వెంట్రుకలు రాలిపోవడం, తలలో చుండ్రు రావడం, వెంట్రుకలలో దురద పెట్టడం మొదలైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటప్పుడు మనకు ఎలాంటి పదార్థాలు కావాలంటే, ఎలాంటి హోమ్ రెమెడీస్ కావాలంటే అవి ఇన్స్టెంట్గా తయారై శుద్ధంగా ఉండాలి. దీనివల్ల మన వెంట్రుకలకు చాలా ప్రయోజనాలు లభించాలి. వెంట్రుకలు రాలిపోవడం ఆగిపోవాలి. జుట్టు ఒత్తుగా, పొడవుగా, దట్టంగా పెరగాలి. జుట్టు హెల్దీగా ఉండాలి. ఇందుకోసం ఈరోజు మనం ఈ వీడియోలో పురాతన కాలంలో మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఉల్లిపాయతో చేసే ఒక ఆయిల్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా అద్భుతంగా, జబర్దస్త్గా పనిచేస్తుంది. దీన్ని మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇప్పుడు మేము మీకు తెలుపబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అప్పుడే ఈ రెమెడీ యొక్క పూర్తి ప్రయోజనం మీకు లభిస్తుంది. ఇందులో అతి ముఖ్యంగా ఏం వేయబోతున్నామంటే, ఇవి మీ వెంట్రుకలకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే ఈ ఆయిల్ని ఇప్పుడు మేము చెప్పిన ట్రిక్స్ ప్రకారం తయారు చేసి మీరు సరైన విధంగా యూజ్ చేసినట్లయితే మీ వెంట్రుకల కండిషన్ అనేది ఈ విధంగా మారిపోతుంది. మీ వెంట్రుకలు పొడవుగా అవ్వడంతో పాటుగా మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మీ వెంట్రుకలు ఊడిపోవడం ఆగిపోతుంది. ముఖ్యంగా మీ జుట్టు తెల్లబడడం ఆగిపోతుంది. అయితే మన జుట్టు అనేది చిన్నగా, పొడవు తక్కువగా ఉన్నా సరే కానీ ఆరోగ్యంగా ఉండాలి. ఇందుకోసం అన్నింటికంటే ముందుగా మనం ఉల్లిపాయలని తీసుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఎలాంటి ఉల్లిపాయలు ఏరుకోవాలి అంటే, అవి ఎండిపోయి ఉండాలి. అవి ఈ విధంగా ఎండిపోయినట్లుగా ఉండాలి. అయితే దీన్ని గుర్తించడం ఎలా అంటే, మనం ఎప్పుడైతే వీటిని చేతితో ఈ విధంగా నొక్కుతామో అప్పుడు ఇవి బాగా ఒత్తుకుపోయినట్లుగా ఉండకూడదు, పూర్తిగా డ్రైగా ఉండాలి. అలాంటి ఉల్లిపాయలను రెండింటిని మనం తీసుకోవాలి. అయితే ఎందుకు ఉల్లిపాయలు మాత్రమే మన వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి అంటే, ఉల్లిపాయలో సల్ఫర్ అనేది ఉంటుంది. అది మనం ఎప్పుడైనా ఉల్లిపాయలను కట్ చేసినప్పుడు మన కంట్లో నుంచి నీరు వస్తూ ఉంటుంది. ఉల్లిపాయలో ఈ సల్ఫర్ ఉండడం వల్లనే మనకు కన్నీళ్లు అనేవి వస్తుంటాయి. అలాగే ఈ సల్ఫర్ మన వెంట్రుకలను రీజనరేట్ చేయడంలో, వెంట్రుకలను దృఢంగా తయారు చేయడంలో ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, అది చాలా అమేజింగ్గా ఉంటుంది. పలుచని వెంట్రుకలను హెల్దీగా చేస్తుంది, దొడ్డుగా తయారు చేస్తుంది. అలాగే తెల్ల వెంట్రుకలను అస్సలు తయారు కానివ్వదు. అదేవిధంగా చుండును కూడా పూర్తిగా తొలగిస్తుంది. కావున ముందుగా మనం ఈ ఉల్లిపాయలను కట్ చేసుకుందాం. మీరు మీకు నచ్చిన షేప్లో ఉల్లిపాయలను కట్ చేసుకోండి. ఇక ఇప్పుడు ఈ ఉల్లిపాయలను మిక్సీ లోపల వేస్తున్నాను. వీటిని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక్క చుక్క కూడా నీటిని పోయకూడదు. ఇక ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కొద్దిగా గ్రైండ్ అయ్యాయి. మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా పైపైనే గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు మనం ఇందులో 2 నుంచి 3 స్పూన్ల ఆవాల నూనెను పోసుకోవాలి. దీనినే ఇంగ్లీష్లో మస్టర్డ్ ఆయిల్ అని పిలుస్తారు. ఈ ఆయిల్ ఎందుకంటే, మనం ఎప్పుడైనా ఏదైనా పదార్థాన్ని గ్రైండ్ చేసినప్పుడు అందులో మనం నీళ్లను పోస్తుంటాం. అయితే ఇందులో ఇప్పుడు మనం నీటిని పోయడం లేదు కాబట్టి ఆవాల నూనెను యూజ్ చేస్తున్నాం. ఇక దీన్ని కూడా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఇక ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ ఆయిల్ పోయడం వల్ల ఈ పేస్ట్ యొక్క రంగు మారడంతో పాటుగా ఇది పూర్తిగా ఫైన్ పేస్ట్ లాగా తయారైంది. ఇక ఈ రెమెడీ కోసం మనం తర్వాత తీసుకోవాల్సింది వెల్లుల్లిని. దీనిని మనం గార్లిక్ అంటాం కూడా. అయితే ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఇది ఏదైనా కూరను వండుతున్నామా లేక వెంట్రుకల కోసం నూనెను తయారు చేస్తున్నామా అని. కానీ అలా ఏం జరగడం లేదు ఫ్రెండ్స్, దీన్ని వెంట్రుకల కోసం మాత్రమే తయారు చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి మన వెంట్రుకలను చాలా హెల్తీగా ఉంచుతాయి, చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తాయి మన వెంట్రుకల కోసం. అలాగే చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మన జుట్టుకు. ఈ వెల్లుల్లి రెబ్బల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అదేవిధంగా ఇందులో ఒక కాంపౌండ్ ఉంటుంది, దాని పేరే సెలీనియం. ఇది మన వెంట్రుకల కుదుళ్లను శుభ్రం చేస్తుంది. అలాగే పొల్యూషన్ వలన పాడైపోయిన వెంట్రుకలకు ఇది బాగా పనిచేస్తుంది. కావున ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు వెల్లుల్లి రెబ్బల్ని కూడా మిక్సీలో వేసుకుందాం. ఇక ఇప్పుడు ఈ రెమెడీ కోసం మనం తర్వాత తీసుకోవాల్సింది కరివేపాకును, అనగా కర్రీ లీవ్స్ని తీసుకోవాలి. ఈ కర్రీ లీవ్స్ ను ఎందుకు ఉపయోగిస్తారంటే, ఇవి మన వెంట్రుకలకు చాలా బాగా ఉపయోగపడతాయి.
వెంట్రుకల యొక్క గ్రోత్ కోసం, అలాగే వెంట్రుకలను మాయిశ్చరైజర్ చేస్తాయి కూడా. అయితే వెంట్రుకల కోసం మనం ఎన్నో రకాల షాంపూలను, కండిషనర్లను లేదా హెయిర్ డ్రైలను వాడుతుంటాం. ఇవి మన వెంట్రుకలకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. అటువంటి వాటి నుంచి కూడా ఈ కరివేపాకు మన వెంట్రుకలని రక్షిస్తుంది. ఎందుకంటే మనం షాంపూలు వాడకుండా అయితే ఉండలేం, హెయిర్ డ్రైలు వాడకుండా ఉండలేం. అటువంటప్పుడు ఇవి మనకు కొంత నష్టాన్ని కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరివేపాకు మనకు బాగా ఉపయోగపడుతుంది. కావున ఒక చిన్న కప్పు కరివేపాకును తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక చూడొచ్చు మన పేస్ట్ అనేది రెడీ అయింది. ఇక ఇప్పుడు దీన్ని ఆయిల్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీనికోసం మనం ఒక ఇనుప మూకుడును తీసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో ఇనుప మూకుడు కనుక లేనట్లయితే అల్యూమినియంది అయినా సరే ఉపయోగించవచ్చు. కానీ అది కొంచెం దొడ్డుగా ఉన్న మూకుడుని తీసుకోవాలి. దొడ్డుగా ఉన్నదే ఎందుకు తీసుకోవాలి అంటే, ఇది దొడ్డుగా ఉన్నట్లయితే మెల్లిమెల్లిగా ఉడుకుతుంది. దీనివల్ల ఉల్లిపాయ మరియు వెల్లుల్లి అనేది కాలిపోవడం జరగదు. ఒకవేళ ఇది సన్నని మూకుడుపై పెట్టి కాలిపోయినట్లయితే ఈ ఆయిల్ అనేది పూర్తిగా నల్లగా మారిపోతుంది. కావున ఇలా చేయకండి. ఇక ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ మూకుడులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం ఇందులో ఆవాల నూనెను కూడా పోసుకోవాలి. ఇందుకోసం 150 నుంచి 200 గ్రాముల ఆవాల నూనెను తీసుకోవాలి. కానీ ఇక్కడ నేను మాత్రం 200 గ్రాములు తీసుకుంటున్నాను. ఈ 200 గ్రాముల నుంచే నేను 3 స్పూన్ల నూనెను మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు పోసుకొని మిగిలినది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇక అదేవిధంగా 100 గ్రాముల కొబ్బరి నూనెను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో ఏదో ఒక ఆయిల్ని మాత్రమే యూజ్ చేయొచ్చు కూడా. ఒకవేళ మీ వెంట్రుకల గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటే ఇందులో మీరు ఆముదం నూనెను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది పురాతన కాలం నాటి చిట్కా. నేటి రోజుల్లో ఇలాంటి చిట్కాలను మనం పూర్తిగా మర్చిపోయాం. కానీ ఇప్పుడు అవే చిట్కాలను ప్రయోగించండి మరియు ఈ నూనెను తయారు చేయండి. ఇలా ఈ మిశ్రమాన్ని మూకుడులో వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 1-2 నిమిషాలు గ్యాస్ని ఫుల్గా పెట్టి వేడి చేసుకోవాలి. దీనివల్ల మన మూకుడు అనేది, అది అల్యూమినియంది అయినా కానీ లేదా ఇనుప మూకుడు అయినా కానీ, త్వరగా వేడవుతుంది. ఎప్పుడైతే ఈ మూకుడు 2-3 నిమిషాల తర్వాత వేడి అవుతుందో అప్పుడు మంటను తగ్గించి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నూనెను మనం బాగా మరిగించవలసిన పని లేదు, అలాగే ఈ మిశ్రమాన్ని బాగా మరిగించవలసిన అవసరం అంతకన్నా లేదు. అది 20 నిమిషాల సమయం పట్టని లేదా 30 నిమిషాల సమయం పట్టని, దీన్ని మనం నెమ్మదిగా మరిగించాలి. ఫ్రెండ్స్, నేను ఒక విషయంలో మాత్రం గ్యారంటీ ఇస్తున్నాను. అదేంటంటే ఈ ఆయిల్ను పెట్టుకున్న తర్వాత మీరు కండిషనర్ని ఉపయోగించడం పూర్తిగా మానేస్తారు. ఎందుకంటే ఇది కూడా కండిషనర్ లాగా పనిచేస్తుంది, మీ హెయిర్స్ని సాఫ్ట్గా ఉంచుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా పొంగి పొంగి మరుగుతుందో. ఇక ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, దగ్గరగా 25 నిమిషాల తర్వాత ఇందులో నుంచి మంచి నురుగు వస్తుంది. అలాగే ఇందులో వేసిన ఉల్లిపాయ మరియు వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి. కానీ ఇప్పటికీ కూడా ఇవి పూర్తిగా కాలిపోలేదు. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారేంత వరకు వదిలేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు గమనించవచ్చు ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇక ఇప్పుడు వెడల్పు మూతి ఉన్న ఒక గిన్నెను కానీ బౌల్ని కానీ తీసుకొని ఇందులో వడకట్టాలి. దీన్ని వడకట్టడం కోసం ఒక క్లాత్ని తీసుకోవాలి. ఎందుకంటే మనకి కంప్లీట్గా ప్లెయిన్ ఆయిల్ కావాలి మన వెంట్రుకలకు ఈజీగా అప్లై చేసుకోవడం కోసం. ఎలాగైతే మనం నార్మల్ ఆయిల్ని యూజ్ చేస్తామో అలాగే కావాలి. అందుకే దీన్ని క్లాత్తో వడకట్టడం చాలా బెటర్ అన్నమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం నూనెను మరియు ఈ మిశ్రమాన్ని నేను ఈ విధంగా ఇందులో వేసుకున్నాను. ఇక ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ క్లాత్ని మొత్తం చుట్టేసి మెల్లిమెల్లిగా క్లాత్ని పిండుతూ నూనెను బయటకి తీస్తుండాలి. చూడండి, ఆయిల్ కూడా చాలా ఎక్కువగానే వస్తుంది. అలాగే ఈ ఆయిల్ కలర్ని కూడా మీరు బాగా గమనించవచ్చు. ఇది బ్లాక్గా మాత్రం అవ్వలేదు, కొంచెం ఆకుపచ్చ రంగులో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇందులో కరివేపాకును వేశాం కాబట్టి. ఇలా మీరు దీన్ని బాగా పిండుకోవాలి, స్క్వీజ్ చేయాలి. ఇందులో ఏమాత్రం ఆయిల్ ఉన్నా పూర్తిగా పిండుకోవాలి. ఇక ఈ మిశ్రమాన్ని మీరు కావాలనుకుంటే చెత్తకుండిలో పారేయండి, లేదా మీకు సమయం ఉంటే కనుక, లేక ఈ మిశ్రమంపై మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇందులో ముల్తాని మట్టిని వేసి రుబ్బుకొని ఉంచుకోవాలి. మీకు టైం ఉన్నప్పుడు లేదా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వారానికి ఒకసారి దీన్ని ప్యాక్ లాగా మీ వెంట్రుకలకు అప్లై చేసుకోండి. తర్వాత మీ వెంట్రుకలను శుభ్రం చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఎన్నో పదార్థాలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇందులో కొద్దో గొప్ప ఆయిల్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీరు దీన్ని యూజ్ చేయొద్దు అనుకుంటే మాత్రం పక్కన పెట్టేసేయండి. ఇక ఇప్పుడు ఈ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం.
ఈ ఆయిల్ అనేది ఇప్పుడు కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇందులో మన జుట్టు ఆరోగ్యం కోసం ఒక హెల్దీ పదార్థాన్ని కలుపుకుందాం. అది ఏంటంటే వెంట్రుకలు మరియు స్కిన్ ఆరోగ్యం కోసం మెడికల్ కూడా సిఫార్సు చేసిన ఒకే ఒక్క మెడిసిన్, విటమిన్ ఈ క్యాప్సిల్. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేవి మీకు ఎక్కడైనా మెడికల్ షాప్లో ఈజీగా లభిస్తాయి. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 లేదా 3 తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఈ క్యాప్సిల్లో ఉన్న ఆయిల్ని ఇందులో పిండుకోవాలి. ఈ క్యాప్సిల్స్ని మీరు 2 లేదా 3 లేదా 4 వరకు వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా కలుపుకోవాలి, అనగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక గ్లాస్ బాటిల్లో అనగా గాజు సీసాలో పోసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. అలాగే మీరు కావాలనుకుంటే ఇందులో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ని కొన్ని డ్రాప్స్ ఇందులో కలుపుకోవచ్చు మంచి సువాసన రావడం కోసం. కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం ఇందులో ఏం కలపవలసిన అవసరం లేదు. అయితే మీరు దీన్ని వెంట్రుకలకు ఎప్పుడు అప్లై చేసుకున్నా సరే కనీసం 1 నుంచి 2 గంటల పాటు ఖచ్చితంగా ఉంచుకోండి, లేదా ఓవర్ నైట్ ఉంచుకోండి, లేదా 1 లేదా 2 గంటల పాటు ఉంచుకొని తర్వాత మీ తలను శుభ్రం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఆయిల్ని ఎప్పుడు అప్లై చేయాలి అనుకున్నా ముందుగా ఒక చిన్న గిన్నెలో మీ జుట్టుకు సరిపడా నూనెను తీసుకోండి. తర్వాత ఒక ప్లేట్ లో వేడి నీటిని తీసుకుని అందులో ఈ గిన్నెను పెట్టి నూనెను గోరువెచ్చగా చేసుకుని అప్పుడు మాత్రమే మీ వెంట్రుకలకు జుట్టు కుదులకు అందేలాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని మెల్లమెల్లగా మసాజ్ చేసుకోవాలి. నెయిల్స్ తో రబ్ చేయకుండా జాగ్రత్తగా మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి 3 లేదా 4 సార్లు అప్లై చేసుకుని రిజల్ట్ ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన హోమ్ రెమెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.